రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత స్థల వివాదంతో చిక్కుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జువలపాలెం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 25 సెంట్ల స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మాణానికి వనిత దంపతులు శంకుస్థాపన చేపట్టారు. ఈ విషయం తెలిసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, సామాజిక సమరసత రాష్ట్ర నాయకురాలు బోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఆర్ఎస్ఎస్ నాయకులు కనుపూరు దామోదర్ పలువురు మహిళా మోర్చా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ స్థలం పట్టణంలోని సుబ్బారావుపేట శివానంద ఆశ్రమంకి సంబంధించిందని, దీనిని దేవాలయం నిర్మాణం నిమిత్తం 1940లో కనుపూరు కుటుంబీకులు దానంగా ఇచ్చారని, ఈ స్థలంలో శంకుస్థాపన చేయడం ఏమిటని వారు మంత్రి దంపతులను ప్రశ్నించారు. తాను 2014లో మేడపాటి వేణుగోపాల్ రెడ్డి వద్ద ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని, వీటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని మంత్రి చెప్పారు. భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలతో ఏర్పడిన ఈ ప్రెస్ మీట్ లో నిన్న రోజు జరిగిన సంఘటన నన్న సోదరులందరికీ తెలుసు. గౌరవనీయులైన మంత్రివర్యులు నిన్న శంకుస్థాపన చేస్తుంటే నలజల రోడ్లో జోలపాలెం రోడ్డు తణుకు రోడ్లో జోలపాలెం దగ్గర రోడ్డు ఫేస్ లో శంకుస్థాపన చేస్తుంటే మరి అక్కయ్య గారు దాదృష్టం గారు అలాగే మరి దాము మన బీజేపీ మన యువమోర్చ నాయకులు అందరూ అడగటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగిన విషయం అంతా కూడా రికార్డ్ అయి ఉంది. రికార్డ్ క్లియర్ కట్ గా వాళ్ళు వెళ్ళిన కాడి నుంచి వాళ్ళకి పోలీసులు ఏ రకంగా తీసుకెళ్లారో అన్ని కూడా క్లియర్ గా విజిల్ అయ్యి అన్ని అందరికీ కూడా గ్రూపుల్లో రావడం జరిగింది. అది వచ్చేదాకా మాకు కూడా, ఎందుకంటే నిన్న రోజు మేము కూడా ఊళ్ళో లేవు. నిన్న ఉదయం నేను 9 గంటలకు ఊళ్ళోకి వచ్చాను. 11 గంటలకి చూసి అమ్మటే అక్కయ్య గారు ఫోన్ చేసి అయ్యేంటి విజయసాయి ఇలా జరిగిందన్నారు. అప్పటికి అక్కయ్య గారిని పంపేట స్టేషన్ నుంచి అదే స్టేషన్కి వెళ్ళాలని బయలుదేరా. ముఖ్యంగా ఒకటి, ఇక్కడ దళిత మంత్రిలో దళిత స్త్రీ అనే ఆలోచన మాత్రం భారతీయ జనతా పార్టీకి లేదు.